కొడుగ్గాని కొడుకేంటమ్మా? మా హరితకి కొడుకే. బాగా చెప్పారు మామయ్య. నా కొడుకుని మీరంతా సొంత వాళ్ళలా చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాగుందత్తయ్య, మావయ్య గారు నీళ్లు పోయకపోయినా మీరు బాగానే కడిగేసుకుంటున్నారు. ఏంటండి నీళ్లు పోయడం తెలీదా? పోస్తున్నానో లేదో నీకు తెలీదా? అంటే డీప్ షాక్ లో ఉండి ప్రపంచంతో సంబంధం తెగిపోయిన వాళ్లే ఇలా ప్రవర్తిస్తారు. నిజం చెప్పు, మేము తిన్న దాంట్లో విషం ఉందా? అయినా విషం కలిపింది మాకెందుకు పెట్టావు? మీరేమైనా పుణ్య దంపతులా పెట్టకపోవడానికి? భయపడకండి, నేను మీలా మృగాన్ని కాదు, జస్ట్ జోక్ చేశానంతే. విషం తిన్నామని తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దామనిపించి అలా చెప్పాను అంతే. కక్కింది చాలే గాని రండి మెక్కుదురు గాని. అమ్మా 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 అమ్మా, ఈ చీర ఎలా ఉంది? నువ్వు నా కూతురువమ్మా, ఏ చీర కట్టుకున్నా బాగానే ఉంటావు. అయితే ఓకే కదా? ఏంటమ్మా ఇంత హడావిడిగా ఉన్నావు, ఎక్కడికెళ్తున్నావు? పర్వతాపురానికి. పర్వతాపురానికా? అవునమ్మా, ఇవాళ నా కొడుకు పుట్టినరోజు, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారట. ఒకసారి బాబుని చూసి వాణ్ణి విష్ చేసొస్తాను. ఏంటి శిరీష ఈ పిచ్చి పని? నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఆ ఇల్లు నీ జీవితంలో ఒక పీడకలమ్మా, దాన్ని మర్చిపోకుండా గతాన్ని మళ్ళీ తవ్వుకుంటానంటావేంటి? అసలు నిన్నెవరైనా పిలిచారా రమ్మని? నా కొడుకు పుట్టినరోజుకి నన్నెవరు పిలవాలమ్మా? నేను వెళ్తాను, నన్నెవరు ఆపుతారు? అన్నీ తెలిసి అలా మాట్లాడతావేంటి శిరీష? నిన్న కుటుంబం ఏ పరిస్థితుల్లో వదిలేసిందో ఒక్కసారి గుర్తు చేసుకో. నెలలు నిండిందానివని కూడా చూడకుండా రోడ్డు మీదకి తోసింది. నువ్వెన్నిసార్లు నీ కొడుకు కోసం వెళ్ళినా ఆ హరికృష్ణ నిన్నేం చేశాడే? కనీసం నీ కొడుకుని తాకను కూడా తాకనివ్వలేదు. ఇప్పుడు నువ్వు వెళితే మాత్రం నీకు వెల్కమ్ చెప్తారా, నిన్ను ఆదరిస్తారా? అమ్మా నీకు అర్థం కావట్లేదు, నేను అక్కడికి వెళ్తుంది ఆ కుటుంబానికి దగ్గర కావడానికో, వాళ్ళ ఆదరాభిమానాన్ని చూడటానికో కాదు. నా బిడ్డ కోసం వాణ్ణి కంటి నిండా చూసుకొని తనివి తీరా హత్తుకొని, బాబు నేను నీ కన్న తల్లినిరా, నువ్వు ఈ భూమి మీదకి రావడానికి ముందు 9 నెలలు నాతోనే నాలోనే ఉన్నావు. మనిద్దరం వేరు కాదు, ఒక్కటే. మనిద్దరినీ దూరం చేయడానికి ఈ ప్రపంచంలోని ఏ శక్తి అడ్డురాదు అని వాడికి చెప్తాను. వాడికిప్పుడు మాటలుస్తూ ఉంటాయి, ఆ ముద్దు ముద్దు మాటలు విని మురిసిపోతాను. వాడు వాడు నన్ను ఖచ్చితంగా గుర్తుపడతాడమ్మా. మా ఇద్దరి మధ్యన ఉన్న పాసం అలాంటిది కదా, నన్ను చూడగానే అమ్మా అని పిలుస్తాడు. వాడు సిగ్గుపడి పిలవకపోయినా నేను పిలవమని అడుగుతాను, అప్పుడైనా అమ్మా అని పిలుస్తాడు. ఏమ్మా వాడు నన్ను అమ్మా అని పిలుస్తాడు కదా శిరీష? పిలుస్తాడు కదమ్మా, పిలుస్తాడులే, నాకు తెలుసు, ఎందుకంటే వాడు నా కొడుకు, పిలుస్తాడు, కన్ఫర్మ్ గా పిలుస్తాడు. అమ్మ శిరీష, శిరీష అమ్మా. చాలమ్మా, నీ గుండెల్లో కొడుకు మీద ప్రేమనంతా కళ్ళకు కట్టినట్టు చెప్పావు. నువ్వు బాధపడకే, ఇప్పుడేంటి నువ్వు నీ కొడుకును చూడాలి అంతే కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్తావా? వెళ్తానమ్మా. నువ్వు ఆ ఇంటికెళ్ళి ఎన్ని అవమానాలు పడతావో ఊహించుకుంటుంటే చాలా భయంగా ఉంది. తెరా నువ్వు అక్కడి వరకు వెళ్ళాక నీ బిడ్డను నీకు చూపించకపోతే
నువ్వెంత నరకం అనుభవిస్తావో నాకు అర్థమవుతుంది. అందుకే నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, మా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమైన నువ్వెళ్ళి బాబుని అడిగితే వాళ్ళెందుకిస్తారమ్మా? కనీసం నేను వెళ్తే జాలితోనైనా బాబుని చూపిస్తారు. తప్పే అమ్మా, నేను చేసింది నా దృష్టిలో కాకపోయినా అందరి దృష్టిలో తప్పే. సరే, తప్పైందనే చెప్తాను, క్షమించమని అడుగుతాను. అవసరమైతే ఆ హరికృష్ణ కాళ్ళు పట్టుకుంటాను, నీ బాబుని నీ దగ్గరికి తీసుకొస్తాను. అమ్మా వద్దు శిరీష, నువ్విలా కృంగి కృషించిపోవడం నేను చూడలేకపోతున్నాను. నేను తప్పు చేశానంటున్నాను కదా, ఆ తప్పు సరిచేసుకునే అవకాశమివ్వు. నువ్వు ఎలా నీ కొడుకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నావో నేను కూడా అలాగే నా కూతురికి దగ్గరవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట వినవే, నాకొక్క అవకాశం ఇవ్వు, నేను వెళ్తాను. అలాగే అమ్మా, నీ ఇష్టం. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. వాడి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో కడుగుతానా? నా కంఠంలో ప్రాణముండగా అలా జరగదు. అవసరమైతే ప్రాణాలు తీసైనా నీ బాబుని నీ దగ్గరికి చేరుస్తాను శిరీష. గణపతి, ఎక్కడున్నా? ఒకసారి అర్జెంటుగా బయలుదేరి రాజమండ్రి పక్కనున్న వెంకటాపురానికి రా. నీతో పని పడింది. ఏ పనో చెప్తే గాని రావా. నువ్వు ఆ ప్రకాష్ ఇద్దరూ రండి, ప్లాన్ చెప్తాను. ఈ మాత్రం స్టైల్ గా లేకపోతే ప్రజలు మనల్ని గుర్తించరు. అమ్మా హరిత, ఏంటత్తయ్యా ఇదేంట, మైలా తయారయ్యావు, ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా. అదేంటత్తయ్యా అలా అంటారు? సాయంత్రం అభి బర్త్డే ఫంక్షన్ ఉంది కదా, నలుగురు వస్తారు, ఏమాత్రం హడావిడి లేకపోతే ఎలా? ఇది హడావిడిలా లేదు హరిత, హడలెత్తించేలా ఉంది. లక్షణంగా చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని, నగలు పెట్టుకుని రెడీ అయితే ఆడపిల్లకి అందం. ఇలా ఉంటే ఆ వచ్చేవాళ్ళు నవ్వుతారమ్మా. నవ్వితే నవ్వనేండి అత్తయ్యా, వాళ్ళకి ఫ్యాషన్ తెలీదంతే. మరి తెలియని వాళ్ళ ముందు ఎందుకమ్మా ఈ హడావిడి? నువ్విలా చాలీ చాలని బట్టలు కట్టుకుంటే హరికృష్ణ భార్య ఏంటి ఇలా ఉంది అనుకుంటారు. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తే పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారనుకోవాలి, కానీ మీ గురించి గుసగుసలాడుకుని చెవులు కొరుక్కోకూడదు. అబ్బా, మీరు మరీను అత్తయ్యా, నాకిలానే బాగుంది. నేను చెప్పినట్టు ఉంటే ఇంకా బాగుంటుందమ్మా. చక్కగా పట్టుచీర కట్టుకుని ఈ నగలు పెట్టుకో, కావాలంటే సుభద్రకి చెప్తాను, తనే నిన్ను బంగారు బొమ్మలా రెడీ చేస్తుంది. అత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా. అలా అనకమ్మా, నా మాట విను, తొందరగా ఈ చీర కట్టుకో, పట్టుకో. ఏంటి, నలుగురు చెవులు కొరుక్కొని గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటారా? నవ్వుకోని, వాళ్ళలా నవ్వుకోవాలని, మిమ్మల్ని నవ్వులు పాలు చెయ్యాలనే కదా నేనిక్కడికొచ్చింది. ఈరోజు ఈ హరికృష్ణని ఇంకో నవ్వులు పాలు చేస్తాను. నేనీ చీర కట్టుకోను, ఎవరి మాట వినను. ఏంటి ఒక్కదాని గుణుక్కుంటున్నావు? ఏం లేదు,
ఆయన ఈ డ్రెస్ ఏంటి? బాగుందా? చాలా చండాలంగా ఉంది. కుంభతీసి బర్త్డే కోసం వేసుకున్నావా ఏంటి? అబే లేదండి, ఎలా ఉందో చూద్దామని. దీన్ని మామూలుగా చూస్తేనే అర్థమవుతుంది బాగాలేదని. ఇంకా ఒంటి మీద వేసుకుని చూడాలా? అర్జెంటుగా తీసే. అలాగే. ఇదేంటి, నగలు ఇలా పడేశావు? నేనా? పడేయలేదండి, అక్కడ పెట్టానంతే. అయినా ఇవి ఇక్కడికి ఎందుకు వచ్చాయి? అత్తయ్య పెట్టుకోమని ఇచ్చారు. ఏంటి, అమ్మ నేను ఈ డ్రెస్లో చూసిందా? చూసింది. పట్టుచీర కట్టుకోమంది. అది చూసావుగా, ఇలాంటి డ్రెస్సులు ఎవరికి నచ్చవు. అర్జెంటుగా మార్చే. అలాగేనండి. అన్నిసార్లు అంతమంది చెప్పాలా? పట్టుచీర కట్టుకొని, పూలు పెట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని బంగారు బొమ్మలా రెడీ అవుతాను. వెరీ గుడ్. జిడ్డు మొహం వేసుకొని, పెద్ద బొట్టు పెట్టుకుని అమ్మమ్మలా తయారవుతాను. చిచే, బెలూన్ కావాలా? అక్కడ మామయ్య ఉన్నాడు, వెళ్ళి అడిగిస్తాడు. దేవ్! ఏంటి, బాబుకి బెలూన్ కావాలంట ఇవ్వు. అలాగే ఇస్తాను, నీకేం కావాలి? నాకేమొద్దు. ఏమన్నా కావాలంటే చెప్పు, ఇస్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు పని చూసుకో. సుభద్ర, ఇలాంటి పనులన్నీ నువ్వెందుకు చేయడం? నేనున్నాను కదా. నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు కదా, అందుకే ఈ ఈజీ పని నేను చేస్తున్నాను. అదేంటి, చెప్తే చేసేవాణిగా. ఏంటి, హర్ట్ అయ్యావా? ఏం పర్వాలేదు, నా మేనల్లుడి ఫంక్షన్కి నేను చేయడమే నాకు ఇష్టం. అవునా? అయితే ఈ బెలూన్స్ కూడా నువ్వే ఊదు. సరే, నీ ఇష్టం. వద్దులే, జోక్ చేసా. సుభద్ర, అర్జెంట్గా దిగు. ఏమైంది? స్టూల్ సరిగా లేదు. అదా, నాకు తెలుసులే, చూసే ఎక్కాను. అదేంటి, సడన్గా పడిపోతే? పట్టుకోవడానికి నువ్వున్నావు కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఇది జోక్ కాదు, సీరియస్. ఏ, నిన్ను నమ్మకూడదా? నమ్మకం అనేది గొప్పది కదా. నేనంత నమ్మకాన్ని సంపాదించానా అని డౌట్గా ఉంది. నీ మీద నేను డౌట్ పడాలి కానీ నువ్వు కాదు. అయినా నాకు నమ్మకం ఉంది, నా దేవ్ నేను పడిపోకుండా పట్టుకుంటాడు అని. థ్యాంక్ యూ సుభద్ర. చిటికెలు వేసే క్షణం, ప్రతి గుండె గలగల కోలాహలం, హాయి పిలుపులు తాకే క్షణం, ప్రతిరోజు మిలమిల బృందావనం. చీకట్లనే వదిలించేయగా సంతోషమే. నమ్మకం నిజమైంది సుభద్ర. నేను నిజాన్ని నమ్ముతాందే, నువ్వు నిజం, నీ ప్రేమ నిజం, అందుకే నీ మీద నమ్మకం కూడా నిజం. థ్యాంక్ యూ సుభద్ర, నీ ప్రేమతో పాటు నీ నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఇదిగో మేడం వచ్చేస్తుందిరా.
నమస్తే మేడం. మీరు ఫోన్ చేశారని చిన్న చిన్న పనులన్నీ ఆపేసి మరీ వచ్చాం మేడం. అరగంట పైన అయింది మేడం. చిన్న షాపింగ్ ఉండి రాజమండ్రి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. ఇంతకీ పని ఏంటి మేడం? ఏదో బర్త్డే అన్నారు. అవును గణపతి. ఆ పర్వతాపురం పర్వతనేని హరికృష్ణ తెలుసు కదా? ఎందుకు తెలియదు మేడం. ఈ ఏరియాలో చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అయినా మన ముందు తక్కువే. అవుననుకోండి. ఆ హరికృష్ణ నాకు మాజీ అల్లుడు. మా శిరీషని దారుణంగా అవమానించి విడాకులిచ్చేశాడు. అవునా మేడం? మాకు తెల్లండి. ఇప్పుడు తెలిసింది కదా, ఈరోజు సాయంత్రం మనం వాళ్ళింటికి వెళ్తున్నాం. బర్త్డే అయిందేనా మేడం? కాదు, వాడి కొడుకుది. మనం ఏం చేయాలి మేడం? బర్త్డే జరగకూడదంటే ఏం చేయాలి? ఆ బర్త్డే బాయ్ని ఎత్తుకొచ్చేయాలి. కిడ్నాప్ అన్నమాట. మరి హరికృష్ణకి తెలియకుండా ఎలా ఎత్తుకొస్తాం మేడం? దానికోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే మనం ఆ బాబుని కిడ్నాప్ చేసినట్టు కూడా ఎవరికీ అనుమానం రాదు. మీరు శత్రువయ్యండి, ఆ ఇంటికి వెళ్ళినా బాబు కిడ్నాప్ అయితే మీ మీద అనుమానం రాదా మేడం? అయితే అదేదో గొప్ప ప్లాన్ లాగే ఉంది, చెప్పండి మేడం. అది ప్లాన్. సూపర్ మేడం, ఇలాంటి ప్లాన్ మేము ఎక్కడా వినలేదు. సక్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అయితే మాత్రం ఏంటి? ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అవుతుంది హరికృష్ణ, జీవితాంతం కుమిలి కుమిలి ఏడవడానికి రెడీగా ఉండు. ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. ఇప్పుడేమో కేక్ ముక్క కోసం సాయంత్రం దాకా వెయిట్ చేయాలి. చాలా ఇరిటేటింగ్గా ఉంది వసు. నాకు మాత్రం సంతోషంగా ఉందా? సైలెంట్గా కూర్చోండి. మమ్మీ తీసుకోండి. ఎవరు నీకు మమ్మీ? హరిత నువ్వా? జోక్ చేయకు డాడీ. అది కాదమ్మా, వీళ్ళందరినీ మార్చేస్తా ఏమార్చేస్తా అని చాలా చెప్పావు. ఇప్పుడు చూస్తే నువ్వే మారిపోయావు. అసలేంటి అవతారం? అమ్మమ్మ అవతారం. మా అత్తగారు చెప్పారు, ఆయన గారు బలవంతం చేశారు, అందుకే చొచ్చినట్లు అన్ని తగిలించుకున్నాను. పోన్లేండి, ఇలా కూడా బాగానే ఉంది. ఏంటి బాగుండేది? ఇంకేముంది, పాయసంలో విషం కలిపాను, వాడు తినగానే మన ఇంట్లో పండగే అన్నావు. ఆ సుభద్ర మీకన్నా ఒక అడుగు ముందే ఉంది. మొత్తం కనిపెట్టేసి సీన్ రివర్స్ చేసింది. దాని గురించి ఆలోచించడం మానేసి నా గెటప్ మీద పడ్డారేంటి? కంగారు పడకు హరిత, తుఫాను ముందు సముద్రం కూడా సైలెంట్గానే ఉంటుంది. మనం ఆ సైలెన్స్ దగ్గరే సైలెంట్ అయిపోయాం. ఆ సుభద్ర మాత్రం తుఫాన్ అయిపోయింది, మనల్ని మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది. ఆగండి, మనకే అవకాశాలు వస్తాయి. వచ్చేసావా? ఇదిగో లోపల ఎవరేం అడిగినా అవును నేనే అడగమన్నాను, తప్పేంటి అని సమాధానం చెప్పు. క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టావో, గుడ్లు పీకేస్తాను. ఏంటిలా అడిగింది? ఓకే అండి, ఉంటాను. అన్నయ్య. ఏంటమ్మా? దేవు బాబు కోసం ఈ డ్రెస్ కొన్నాడు, ఇప్పుడు ఫంక్షన్ కిదే ఇద్దాం. సరేమ్మా. అదేం కుదరదు, నేను కష్టపడి సిటీకి వెళ్ళి తెచ్చాను, ఈ డ్రెస్సే వెయ్యాలి. ఏం చిన్నల్లుడు గారు, వెళుతూ వెళుతూ మీ ఆవిడికి బాగానే ఎక్కించి వెళ్ళినట్టున్నారు. ఇక్కడే ఇక్కడే. అవును. మీకు కూతురు పుడితే వాడికిచ్చి చేయాలని మాట తీసుకోమన్నారంటగా. అవును, నేనే అడగమన్నాను. అదేంటి బ్రదర్, ఇంటికి పెద్ద కూతురు పెద్దల్లుడు మేముండగా మీ కూతుర్ని ఎలా ఇస్తారు? తప్పండి అమ్మయ్యా. ఈయనకు ఒక క్లారిటీ వచ్చేసింది.
తప్పు కాకపోతే ఇంకేంటి? ముందు మాకు కూతురు పుడితే. ఆగండి, మళ్ళీ డిబేట్స్ పెట్టకండి. సరే, మీ ఇష్టం బావగారు, అవన్నీ తర్వాత. బాబుకి మాత్రం ఈ డ్రెస్సే వేయాలి. కుదరదంటే కుదరదు, మా డ్రెస్సే వేయాలి. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఆ కలరా? అదేం బాగుంది. చూసావా, ఈ కలర్ బాగాలేదంట. ఇలాంటిది తెచ్చావేంటి? అదేంటి అర్చన, సుభద్రకి నచ్చకపోతే నన్నంటావేంటి? నచ్చాల్సింది బాబుకి కదా. ఆ కలర్ కంటే ఇది ఇంకా బాగుంటుంది. అవును, నా మేనల్లుడు ఈ డ్రెస్ వేసుకుంటాడు. చూడు, ఆ కలర్ బాగుందంట. నువ్వెందుకు తేలేదు? అరే, ఆ కలర్ వాళ్ళకి నచ్చితే నేనేం చేయను? నచ్చాల్సింది బాబుకి కదా. బాబుకి ఈ కలరే సూట్ అవుతుంది. లేదు, ఇదే సూట్ అవుతుంది. కాదు, ఇదే సూట్ అవుతుంది. లేదు, ఇదే సూట్ అవుతుంది. అరే, ఇదే సూట్. ఆగండి హరి, నువ్వు చెప్పు. నేనా? ఇలాంటి విషయాలు నేను తలదూరిస్తే అంతేనమ్మా. నేను చెప్పనమ్మా, వాడి ఇక ఏ డ్రెస్ వేసుకుంటాడో వాళ్ళ మేనతలు ఇష్టం. మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేద్దమ్మా. అమ్మ సుభద్ర, పాపం సింహాకి లోపలికి రావాలనుంది. అన్నయ్యకి నువ్వు ఒక మాట చెప్తే ఒప్పుకుంటాడేమో. నేను అడుగమ్మా, పర్వాలేదు. బయట ఉండాల్సిన అవసరం ఏముంది? రమ్మన. కానీ నిజం చెప్పి రమ్మనా.